అందరికి నమస్కారం. ఐఎమ్ డాక్టర్ శ్రీధర్ ఫ్రమ్ తిరుపతి, అనాస్థెటిస్ట్ అండ్ ఇంటెన్సివిస్ట్. ఈరోజు అనాస్థెటిస్ట్ యొక్క చర్చ జరుగుతోంది, అందుకని అనాస్థెటిస్ట్ యొక్క జీవితం ఏ విధంగా ఉంటుందో ఒకసారి మీ ముందు ఉంచే ప్రయత్నం చేస్తాను. ఒక్కసారి పీజీగా ఎంటర్ అయ్యామనుకో, అనాస్థెషియా పీజీగా, దాని తర్వాత అక్కడి నుంచి మొదలు పెడితే మన చిట్ట చివరి రోజు వరకు కూడా, జీవితంలో చిట్ట చివరి రోజు వరకు కూడా, రోజు ఉరుకుల పరుకుల మీద ఉన్నటువంటి జీవితం అనాస్థెటిస్ట్. అర్ధరాత్రి అపరాత్రి ఉండదు, ఆకలి దప్పులను సైతం లెక్క పెట్టకూడదు, నిద్రలను వ్యక్తిగత జీవితాలను త్యాగం చేసినటువంటి సందర్భాలు ఉంటాయి. అన్ని త్యాగం చేస్తూ 24 గంటలు పనిచేసేటువంటి వ్యక్తి అనాస్థెటిస్ట్. ఎక్కడ ఏ ఆపరేషన్ థియేటర్లో అవసరం వచ్చినా, ఏ ఐసీయూలో ఆపద వచ్చినా, ఏ పేషెంట్కు ప్రాణాపాయ పరిస్థితి, గుండె అయిపోయేటువంటి పరిస్థితి, ఊపిరి ఆగిపోయేటువంటి పరిస్థితి వస్తే గుర్తుకొచ్చేటువంటి ఏకైక వ్యక్తి అనాస్థెటిస్ట్. అటువంటి సందర్భంలో ఉన్న పొలంగా ఉరుకు పరుగున వెళ్లేసి నిమిషాల్లో ప్రత్యక్షమయ్యేటువంటి వ్యక్తి అనాస్థెటిస్ట్. ఆపరేషన్ థియేటర్లో ఒకసారి ఎంటర్ అయిన తర్వాత, మత్తు ఇచ్చిన తర్వాత, పేషెంట్ అపస్మారక స్థితిలో వెళ్లిన తర్వాత, పేషెంట్ యొక్క గుండె చప్పుడుకు కాపలా కాసేటువంటి వ్యక్తి అనాస్థెటిస్ట్, పేషెంట్ యొక్క ఊపిరి కాపలా కాసేటువంటి వ్యక్తి అనాస్థెటిస్ట్. మళ్లీ ఆపరేషన్ తర్వాత మళ్లీ ఆ పేషెంట్ స్పృహలోకి తీసుకొచ్చి ఆ గుండె చప్పుడును ఆ పేషెంట్కి వినిపించేటువంటి వ్యక్తి అనాస్థెటిస్ట్. ఈరోజు క్రిటికల్ కేర్ మెడిసిన్ అంటున్నాం, ఐసీయూస్ అంటున్నాం, ఏ రకమైనటువంటి ప్రాణాపాయ పరిస్థితి వచ్చినా, ఒక పాయిజన్ కావచ్చు, ఒక స్నేక్ బైట్ కావచ్చు, ఒక యాక్సిడెంట్ కావచ్చు, ఒక హార్ట్అటాక్ సంబంధించిన విషయం కావచ్చు, ఒక కిడ్నీ లివర్ ఏ సమస్య వచ్చినా, ఏ ప్రాణాపాయ పరిస్థితి వచ్చినా ఈరోజు ఐసీయూలో జాయిన్ చేస్తున్నాము. అక్కడ ఉన్నటువంటిది ఎవరంటే అనాస్థెటిస్ట్. ఆ అనాస్థెటిస్ట్ ప్రాణాపాయం ఉన్నటువంటి పేషెంట్ బ్రతికించి మళ్ళీ నడిచేటట్టుగా చేస్తున్నటువంటి వ్యక్తి అనాస్థెటిస్ట్. ఈరోజు లేబర్ అనాలజీసీ అంటున్నాం, ఒక తల్లి ప్రసవ వేదంలో పడేటువంటి నొప్పులను దూరం చేసేటువంటి వ్యక్తి అనాస్థెటిస్ట్. ఈరోజు పెయిన్ మేనేజ్మెంట్ అంటున్నాము, ఒక క్యాన్సర్ పేషెంట్ తీవ్రమైనటువంటి నొప్పితో బాధపడుతుంటే ఆ నొప్పిని తగ్గించేటువంటి వ్యక్తి అనాస్థెటిస్ట్. ఒక ఎమర్జెన్సీ సిచ్యువేషన్ లో ఏ క్షణంలో అయినా ఫోన్ చేసినా ఒక మనిషికి ప్రాణాపాయం ఉంటే ఉన్న పొలంగా వెళ్లి ప్రత్యక్షమైనటువంటి వ్యక్తి అనాస్థెటిస్ట్. అక్కడ ఉన్నటువంటి మల్టీ డైమెన్షన్ లో, మల్టీ డైరెక్షన్ ఉన్నటువంటి మల్టీ ఛాలెంజెస్ ని అక్యురేట్ గా రీచ్ అవుతూ, అక్యురేట్ గా చేసేస్తూ పేషెంట్ ను కాపాడేటువంటి వ్యక్తి అనాస్థెటిస్ట్. ఒక్క మాటలో చెప్పాలంటే, నీ తల నుంచి కాలు వరకు ఏ అవయవానికి ఏ కణానికి నొప్పి లేకుండా చేస్తూ నువ్వు పడేటువంటి నొప్పిని దూరం చేసేటువంటి వ్యక్తి అనాస్థెటిస్ట్. అటువంటి వ్యక్తి యొక్క గుండెని బాధపరిచేటువంటి మాటలు చేయవద్దని చెప్పేసి విన్నవించుకుంటున్నాను.